హనుమ యొక్క పూజలలో పరమశ్రేష్టమైన పూజగా వర్ణింపబడిన పూజ ఏది అంటే కదలీ ఫలాలతో ఆయనకు పూజ చేయడం. అరటి పళ్ళతో పూజ చేత ఆయన చాలా ప్రసన్నుడవుతాడు. అంటే ఈ వస్తువుకు ఆయన ప్రీతి పొందుతాడని కాదు దాని అర్థం. అరటి తోట, అరటి పండు, అరటి ఆకు, ఈ మూడు హనుమకి అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషాలు. అందుకే ఆయన ఇప్పుడు కదలీవనంలో తిరుగుతూ ఉంటారు అని, అరటి తోటలో తిరుగుతూ ఉంటారు అని. హనుమ పూజలలో కల్లా అద్భుతమైన పూజగా చెప్పబడేది ఏది అంటే, మీరు ఒక పెద్ద అరటి తోటలోకి వెళ్ళి, అది గెలలు లేకుండా కాయలు లేకుండా ఉన్నప్పుడు కాదు, అది గెలలతో కాయలతో పళ్ళతో ఉండగానే అరటి తోటలోకి వెళ్ళి అరటి తోట మధ్యలో పీఠం పెట్టి హనుమ యొక్క మూర్తిని పెట్టుకుని అక్కడ హనుమకి సంబంధించిన కొన్ని స్తోత్రాలు చెప్తారు. ఆ స్తోత్రాలు చేస్తూ హనుమాన్ చాలీస లాంటివి చేస్తూ హనుమకి షోడశోపచార పూజ చేస్తే తెల్లటి వస్త్రద్వయాన్ని, అరటిపళ్ళు, తాంబూలం హనుమని నమ్ముకున్నటువంటి భక్తుడి చేతిలో పెడితే అది స్వయంగా హనుమయే తీసుకుంటారు అని పరాశర సంహిత. అంత అద్భుతమైనటువంటి పూజగా చెప్పబడింది కదలీవనంలో హనుమ యొక్క పూజ. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం, ఆయన లాంటి ప్రభు విశ్వాస పాత్రుడు, ఆయన లాంటి వినయశీలి, ఆయన లాంటి దూత, ఆయన లాంటి బలవంతుడు, ఆయన లాంటి పౌరుష పరాక్రమములు ఉన్నవాడు, ఆయన వంటి శీలవైభవం, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం, ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి పరోపకారం లోకంలో ఎక్కడా కనపడదు. ఇంత బలం ఉండి, ఇంత బుద్ధి ఉండి, ఇంత మేధస్సు ఉండి, తన కొరకు అని ఒక్క పని చేసుకోని వాడు ఎవరైనా ఉంటే లోకంలో హనుమ ఒక్కరే. నా కొరకు అని ఆయన చేసుకున్నది ఆయన జీవితంలో ఇప్పటికీ ఉన్నారు చిరంజీవి. హనుమని చిరంజీవిని చేసింది ఎవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన ఐదుగురికి ఇచ్చారు చిరంజీవిత్వం. ఇప్పటికీ ఆసనంలో కూర్చుని ఉంటారు హనుమ, పక్కన సువర్చలాదేవి కూర్చుని ఉంటుంది, పట్టాభిషేకమూర్తి అద్భుతంగా ఉంటుంది, ఈ నలుగురు సేవిస్తుంటారు. అటువంటి హనుమ చిరంజీవి. ఆయనని చిరంజీవిని ఎందుకు చేశారో తెలుసా రామచంద్రమూర్తి? మనందరం క్షేమంగా ఉండడానికి. ఆయన ఉన్నారు కాబట్టే ఆ పేరు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చి మనని కాపాడతారు. నా అవతార పరిసమాప్తి చేసిన నా నామం చాలు, నా కథ చాలు, హనుమ చాలు మీకు అని ఈ మూడిటిని మనకు ఉంచేశారు రామచంద్రమూర్తి. హనుమ ఉన్నారు కాబట్టి లోకానికి ఇంత రక్షణ. అటువంటి మహానుభావుడు పెళ్లి కూడా తన కోసం చేసుకున్నవారు కాదు. సువర్చల సహిత ఆంజనేయ స్వామి సువర్చన కళ్యాణం చేస్తారు. సువర్చల సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు, అందుకే సూర్యపుత్రిగా చెప్పబడింది. ఎందుకు చేసుకున్నారంటే ఆవిడ్ని కళ్యాణం, ఆమె ఒక కోరిక కోరింది, మనసులో వికారము పుట్టనివాడు. ఎవరైనా ఒక పురుషుడు ఉండి యజ్ఞం చెయ్యడానికి భార్య పక్కనుండాలి కాబట్టి గృహస్థాశ్రమంలోకి వచ్చేవాడు ఎవరైనా ఉంటే అటువంటి వాడిని పెళ్లి చేసుకుంటాడు. గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాదులు చేయాలంటే భార్య ఉండాలి, ఎడంభుజం నుంచి ఉత్తరయం వేసుకోవచ్చు అప్పుడు, అప్పుడు చెయ్యాలి యజ్ఞయాగాదులు. సువర్చలకి తగిన భర్త ఎవరంటే హనుమ ఒక్కరే, ఎందుకంటే ఆయన మనసుని కామం తాకదు, నిత్యబ్రహ్మచారి. అందుకే సువర్చల కోరిక తీర్చడానికి వివాహం చేసుకున్నారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.